ఢిల్లో ప్రేకిరి చూసిన పల్నాడు చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తలకు ఈసీ సమన్లను జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనపై వివరణ కోరింది. ఇక వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై విచారణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఢిల్లో ప్రేకిరి చూసిన పల్నాడు చంద్రగిరి సహా హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తలకు ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. ఇక వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీలని ఆదేశించింది. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటన మీద ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎన్నికలు జరిగిన రోజు నుంచి కూడా, ఆ రోజు రాత్రి నుంచి కూడా చూసుకుని నేటి ఇప్పటి వరకు కూడా అనేక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అటు తాడిపత్రి కావచ్చు, లేకుంటే పల్నాడు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇలా ప్రజలు పలు చోట్ల ఈ హింసాత్మక ఘటనలు పార్టీలకు సంబంధించి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం కావచ్చు, అదేవిధంగా రక్తం చూసి బయటపడేలా అక్కడ జరుగుతున్న ఘర్షణలు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ప్రతి రిపోర్టు కూడా ఎన్నికల సంఘానికి వెళ్తుంది. ఈ ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఈ వ్యవహారాన్ని. సో ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించాల్సింది కూడా ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జరుగుతున్న సంఘటనకు సంబంధించి, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం ఈ బాధ్యత అంతా కూడా చీఫ్ సెక్రటరీకి, అదేవిధంగా రాష్ట్ర పోలీస్ పెద్దగా ఉన్న డీజీపీ మీద ఈ బాధ్యత ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా, దీనికి సంబంధించి రిపోర్ట్ తీసుకురావాల్సిందిగా, అసలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలో సీఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఏం చేస్తున్నారు, దీనికి విధమైన ఏమైనా చర్యలు తీసుకున్నారు అనే దాటి అన్నిటి మీద కూడా ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రశ్నించబోతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం హింసాత్మక సంఘటనలో ఏవైతే గతంలో ఇప్పుడు కూడా జరగలేదు, అంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే కనుక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో సహజమైనప్పుడు కూడా 2019 ఎన్నికలు కావచ్చు, 2014 ఎన్నికలు కావచ్చు, అప్పుడు కూడా ఈ స్థాయిలో అక్కడ ఘర్షణ జరగలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఘర్షణలు ఏవైతున్నాయో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల ముందు కూడా కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలు గుర్తించింది, అక్కడ పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేసింది. అయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న ఘర్షణలు ఏవైతున్నాయో ఇవి వ్యక్తిగతంగా జరుగుతున్న ఘర్షణగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం తాడిపత్రికి సంబంధించి ఏ విధంగా జరుగుతుందో, జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే మధ్య గత కొంతకాలంగా కూడా ఇక ఘర్ష విపరీత వాతావరణం గతంలో నెలకొంది. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం అప్పుడు తీసుకున్న చర్యలు, కానీ ఇప్పుడు అంతా కూడా ఎన్నికల సంఘం చేతుల్లో ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, లేదా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తాడిపత్రి వ్యవహారం తీసుకోవడం జరిగింది, అదేవిధంగా పల్నాడుకు సంబంధించి ఏం జరిగింది, అక్కడ ఏం జరగబోతుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అన్న విషయాలు కావచ్చు, అదేవిధంగా తిరుపతికి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ ఏం జరిగింది అసలు అన్న విషయాలు కావచ్చు, అక్కడ వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా డీజీపీకి, అదేవిధంగా సీఎస్ కూడా ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే సీఎస్ డీజీపీ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీకి వెళ్ళి భారత ఎన్నికల సంఘం అధికారిని నేరుగా కలిసి దీనికి సంబంధించి ఒక రిపోర్టు ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. వరణ్ రైట్, అసలు వీళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు, ఈ రోజా లేపా లేదంటే ఎప్పుడు వెళ్తున్నారు శ్రీనివాస్? వీళ్ళ వాక్మూలం ఎలా ఉండబోతుంది? ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అయితే తక్షణమే వచ్చి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా
చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రిపోర్ట్ ను సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు అంటే ఎన్నికల కమిషన్ ముందు హాజరయ్యే ముందు ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత సిఎస్ మీద, డీజీపీ మీద ఉంటుంది. సిఎస్ సంబంధించి పాలన వ్యవహారాలు కావచ్చు, డీజీపీ సంబంధించి లా అండ్ ఆర్డర్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా వీరిద్దరికే ఇప్పుడు అజమాయిషీ ఉంటుంది. కాబట్టి వీరిద్దరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఎన్నికల సంఘం అయితే ప్రతి క్వశ్చన్ కూడా వీళ్ళు సమాధానం తెలుసుకుని ఉండాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే సిఎస్ గా, చీఫ్ సెక్రటరీగా పాలనా పరమైన అంశాలు కావచ్చు, డీజీపీగా ఏదైతే మనకి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా అసలు ఈ ఘటనల వల్ల పల్నాడు కావచ్చు, లేకపోతే తాడిపత్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, కడప కావచ్చు, సో వీటన్ని ఘటనల మీద కూడా ఇప్పుడు క్షుణ్ణంగా వీళ్ళు విచారణ జరిపింది, ఏం జరిగింది అన్న వాటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఈ వివరాలన్నీ తీసుకుని రేపు ఎన్నికల కమిషన్ ముందు హాజరు కాబోతులు. బహుశా ఎన్నికల కమిషన్ ఈ రోజే రమ్మంటే వెళ్ళి ఈ రోజు వెళ్లే అవకాశం ఉంది, లేదు లేదంటే రేపు వెళ్ళి మొత్తం వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.